ఊటీ రోజుకు 10 రూపాయలు చెప్పిన పిట్టల స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదరా చూపించినాను కదండి ఏది ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీకి పిట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి ఆ సమోసాలు ఉంటాయండి సమోసాల కోసం మనం కిందకెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడూ ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా అక్కడ బోర్డు కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్లి గింజలు స్టార్ట్గా నిలబడు పక్షుల వాటి కోసం వాళ్తే నేను టక టక ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినలోగా నువ్వు ఫోటో తీసేయాలి ఏ నాకు ఆకలిస్తుంది అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా రేయ్ చంపేస్తాను రేయ్ ముందు పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాల తీయమ్మ తీయి రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ ఎంకన్న దేవుడు ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మజ్జాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే భార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్టా సెకండా నువ్వు ఉండవయ్యా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరండో సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది వెళ్ళాడా యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయా వెళ్ళిపోయాడా చూసావా వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఏంటే అలా నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనేగా కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు వాడిందాక నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి అస్తమాను దున్నపోతున్నా తిండిరా గాడిద రాస్కెల్ నిన్ను నువ్వెవడా తప్ప నిన్ననే తప్పుకోయా బాబు ఏయ్ మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా ఎక్స్క్యూజ్ మీ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవులకు ఏం అర్థం అవుతుందిరా హలో మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు ఎక్స్ట్రాలు మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రాలు చేసేది నువ్వు అసలు ఏంటర్ నీ ఉద్దేశం ఎవరా నువ్వు అసలు మీరెవరండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళం బాగుంది చాలా బాగుందా ఏయ్ ఏంటర్ బాగుంది జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుంది అంటున్నావు చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఏడు రాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా నీ లాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టుబడి డబ్బులు ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు పైగా వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం ఏమంటే మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెళ్ళలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెళ్ళలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెళ్ళలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి హలో నేను తీసేది ఓన్లీ పిట్టల్నే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటిటీ కార్డ్ ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూయించు వన్ చూయించు బాగా చూడండి ఆడకాకి పోతుకాకి తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటుంది కాకి ఆ బాబు నీ కాకి గోల చూసారుగా అన్నం తిరిందా ఆ ఏమండి
ఇలా ప్రదానికి అనుమానించి భర్త ఎలా కపరం చేస్తున్నారండి? What a beautiful location. ఏ ఇలా రండి రండి. కెమెరా ఇదిగోవే ఇదేంటి రీల్ ఇచ్చావు? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. సరదాగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ జీనీ డిన్నర్ పెట్టేసి ఒకటి. ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే గనిక తీసుకొచ్చింది, ఇది చావకుండా. అంటే సూసైడ్ స్పాట్, చాలా మంది పై వర్క్ ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు. ఎన్ని తెలివితేటలరా, నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడా కూడా కొనేవాడు లేడు. అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుదామా? ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. నీ అద్దం అంత బాగుంటుందా? దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చిందిరా? నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు గనక. ఎలా దూకు చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా, మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కేదమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. అన్నా అన్నా అదిగో ఎలా దూకు చేస్తారన్నావా, అదిగో సూసైడ్ పార్టీ. అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్, సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యదమెళ్ళ ఉంది. అలాగా మేము ఇక్కడికి టూర్ కి వచ్చాం, వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతారానా? ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టుందండి. రేపు ఏంజెల్ స్పాట్ కి వస్తారా? వస్తారానా? మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి. మూడు కళ్ళ? వెన్నాయి ఒకటి కెమెరా. సారా నీకు రియల్ ఎక్టర్ వచ్చింది గురు. థ్యాంక్స్. ఈ పంజుడు గురు, నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదేం రోజు రా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడు? యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడతది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే? ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాంట్రా రే. అసలు నువ్వు ఇది ఒకటే బాపతు, నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. తొరికర్రా ఇద్దరికిద్దరు నాకు.
ఇప్పుడు చూడు దీని ఏం చేస్తానా సార్ కమింగ్ సార్ కమింగ్ రే 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 ఎలా కనిపిస్తుందో నా వైఫ్ ఆ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఏంటర్ నీ ఉద్దేశం ఆ ఎక్స్క్యూజ్ మీ అసలు నేను కావాలని విసిరేలేదు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పునరా ఇలాంటి చీప్ టెక్నిక్లు నా దగ్గర వద్దు ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నీ తోలు తీసి ఊటి షాప్ లో ఎలాడదీస్తా ఉట్టండి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం లే నేను వైన్ తాగి చెప్పడంలా సైన్స్ చదివి చెప్తుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారం వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదు నో మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి అన్నా నువ్వు రానా మీరు వెళ్ళండి తంబి ఏం జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్త మాత్రలో దేవుడే చెప్పాడు అవునన్నా పోమో పో ఆ నేను చెప్పేది అదే అన్నా గుడ నాకు లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ వి నీకెందుకు రా ఈ గొడవలు పో పొన్నే అనే వణకం అన్న నా కెమెరా కెమెరా అయ్యో నా కెమెరా నా ఒక్కగానొక్క కెమెరా రా వదిలేండి రా ప్లీజ్ అన్న ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి నా బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని నేను లోపలికి వెళ్ళండి పుట్టు అంత పన్న ఏమైంది వాడు ఒక అమ్మాయిని గలాట చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా ఆమా అవంద పోలీస్ స్టేషన్ ఎందుకు ఇటువంటి రోగ వాళ్ళని గురించి చాలండి అయ్యో అమ్మండి పొరపాటు జరిగిపోయింది సరిపోతా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం